అనగనగా ఒక ఊరిలో ఒక ముసలావిడ నివసిస్తూ ఉండేది. ఆవిడ ఒక దూడపిల్లని పెంచుకుంటూ దానికి డానీ అని పేరు పెట్టుకుంది. ఆ ముసలావిడ చాలా పేదరాలు, కాని ఆ దూడపిల్లని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకునేది. అలాగే డానీ కూడా ఆ ముసలావిడిని ఏ పని చేయనీయకుండా చాలా బాగా చూసుకునేది. ఆ ముసలావిడ డానీని ఎంతో జాగ్రత్తగా చూసుకోవడం వల్ల డానీ ఎంతో అందంగా దృఢంగా పెరిగి పెద్దవాడయ్యాడు. ఒకరోజు, ఓ పెట్టెలో డబ్బులన్నీ అయిపోయాయే, త్వరగా నేనేదైనా పని చేసి డబ్బు సంపాదించకపోతే తినడానికి తిండి ఉండదు. తను చాలా బాధపడుతోంది. తను డబ్బులు సంపాదించడం కోసం సాయం చెయ్యాలి. తను నా కోసం ఎంతో చేసింది. వెంటనే డానీ పని చెయ్యడం కోసం మార్కెట్కి వెళ్లాడు. వెళ్లే దారిలో డానీ ఒక చిన్న వాగుని దాటాల్సి వచ్చింది. ఆ వాగు పక్కన ఒక క్యారవెన్ నిలబడటం చూశాడు. ఆ క్యారవెన్కి 100 పెట్టెలున్నాయి. ఆ పెట్టెల్ని లాగడానికి 2 దున్నపోతులు పడుతున్న కష్టం డానీ కంటపడింది. వాళ్ళు లాగడానికి కష్టపడుతున్నారు, నేను బలంగా ఉన్నాను కదా, వెళ్లి సాయం చేస్తాను. వెంటనే డానీ ఆ క్యారవెన్ యజమాని దగ్గరికి వెళ్లాడు. ఇలా చూడండి సార్, నా పేరు డానీ, మీ పెట్టెలు లాగడానికి నేను మీకు సాయం చేస్తాను. అందుకు మీరు తగిన డబ్బు ఇవ్వగలరా? మీరెంతిచ్చినా సరే, డబ్బు నాకు చాలా అవసరం. ఈ పెట్టెలు లాగడం చాలా కష్టంగా ఉంది, నేను వెంటనే మార్కెట్కి వెళ్లి తీరాలి. నువ్వు వీటిని లాగగలను అనుకుంటే ఖచ్చితంగా లాగు డానీ. డానీ వెంటనే వాటిని లాగాలని నిర్ణయించుకున్నాడు. తన బలాన్నంతా పుంజుకుని వాటిని లాగడం మొదలుపెట్టాడు. డానీ ఆ పెట్టెల్ని లాగడం మొదలుపెట్టాడు. అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. కొద్దిసేపట్లోపే డానీ ఆ పెట్టెలన్నిటినీ మార్కెట్ లోపలికి తీసుకొచ్చేశాడు. చాలా సంతోషం డానీ, నువ్వు చేసిన పని ఇంకెవ్వరూ చెయ్యలేరు. ఎంతో పెద్ద సమస్య నుంచి నన్ను బయటపడేలా చేశావు. ఇంత పెద్ద కష్టం నుంచి నన్ను కాపాడావు కాబట్టి నేను నీకు ఈ బంగారు నాణ్యాలని ఇస్తున్నాను. ఆ బంగారు నాణ్యాల మూట చూసిన డానీ ఎంతో సంతోషంగా ఆ ముసలావిడ దగ్గరికి పరుగులు పెట్టాడు. చూసావా, నేను నీకోసం బంగారు నాణ్యాలు తీసుకొచ్చాను, ఇవి నీకోసమే. ఈ బంగారు నాణ్యాలు ఎలా తీసుకొచ్చావు డానీ? డానీనే సంపాదించాడు. మీకు డబ్బులు కావాలని ఈరోజు డానీ 100 పెట్టెల్ని కష్టపడి లాగాడు. వాళ్ళు చెప్పేది నిజమేనా డానీ? అవును నిజమే, నేనే సంపాదించాను. నువ్వు పనిచేయడం, ఆకలితో ఉండడం నేను చూడలేను. తరువాత ఆ ముసలావిడికి ఎప్పటికీ డబ్బులోటు రాలేదు. డానీ చేసిన సహాయం వల్ల తను చాలా సంతోషంగా ఉండేది. ప్రేమ అనురాగాలు ఒక వరమనే చెప్పాలి.